ఈ కాలంలో చాలామంది ఉద్యోగం, చదువు అనుకుంటూ పెళ్ళి మీద కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నారు. కెరీరే ముఖ్యం అనుకుంటున్నారు. మంచిదే, పెళ్ళిలోనే ఊరిపోయి పెళ్ళి పిల్లలు అనుకుంటూ ఉండకుండా తమకంటూ ఒక కెరీర్ ఉండాలనుకోవడం మంచిదే. అయితే ఒక్కోసారి ఒక వయసు వచ్చాక ఆ ఒంటరితనం చాలా బాధిస్తుంది. అప్పుడు ఒక తోడు కావాలనిపిస్తుంది. అలాంటప్పుడు తమ జీవితంలోనికి మరో వ్యక్తిని ఆహ్వానించి దాంట్లో అడ్జస్ట్ అవ్వడం అంత సులభం కాదు. అలా ఉద్యోగంలో మమేకమై చాలా రోజులు పెళ్ళిని నిర్లక్ష్యం చేసి తర్వాత ఒక పెళ్ళైన వ్యక్తిని వివాహం చేసుకుని అతని మొదటి సంతానంతో ఇబ్బందులు పడిన ఒక మహిళ గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. హార్ట్ టు హార్ట్కు స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మహిళ చాలా రోజులు చదువు మీద, ఉద్యోగం మీద ధ్యాసతో పెళ్ళి మీద దృష్టి పెట్టలేదు. తర్వాత ఆవిడ పెద్ద మంచి పొజిషన్కి వెళ్ళింది, మంచి ఉద్యోగంలో. అప్పుడు వాళ్ళ ఆఫీస్కి ఒక ఆయన పని మీద వస్తూ ఉండేవాడు. కొంచెం పరిచయం పెరిగింది ఆయనతో. అప్పుడే తెలిసింది ఆయనకి భార్య లేదని. కాకపోతే ఒక టీనేజ్ అబ్బాయి ఉన్నాడు. సరే అయితే ఏమైందిలే, పర్వాలేదనుకుని ఈవిడ పెళ్లి చేసుకుంది. ఆవిడది ఒక రాష్ట్రం, ఈయనది ఒక రాష్ట్రం. సరే ఆయన ఆవిడ ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయన దగ్గరకు వచ్చింది. సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే టీనేజ్ అబ్బాయితో. ఆ అబ్బాయిని ఎంత బాగా చూసుకున్నా బా ఈమెతో మాట్లాడు. వాళ్ళ నాన్నతో బాగానే ఉంటాడు. మళ్ళీ ఈమె విలన్, తిండి తిన్నాడు. ఈమె బంధువులు వస్తే మాట్లాడాడు, వాళ్ళ నాన్న చెప్పినా కూడా వినడు. ఈమెకు ఒకటే బాధ, నేనేమి తల్లి స్థానం అడగట్లేదు కానీ అతని బాగోగులు కోరే బాధ్యత కూడా లేదా నాకు. ఈ అబ్బాయిని ఎలా మార్చాలి అని బాధపడిందనమాట. ఇప్పుడు అబ్బాయి విషయం, అబ్బాయి దృష్టితో చూద్దాం. తల్లి లేకుండా కూడా తండ్రి అన్నాళ్ళు పెంచుకొచ్చాడు అబ్బాయిని. ఇక తండ్రి అయితే బయట తిరుగుతూ కొంచెం ఒక అందరితో తిరుగుతూ ఓకే పర్వాలేదు, ఈ అబ్బాయి పెద్ద అయ్యాడు ఇప్పుడు కొంచెం ఆయనకి ఒక తోడు కావాల్సిన వచ్చినప్పుడు ఈమెని ఎంచుకున్నాడు, బాగానే ఉంది. కానీ అబ్బాయి ఒక్కసారిగా వాళ్ళ నాన్న ఎవరినో తీసుకొచ్చి ఈమె ఇక నుంచి మీ అమ్మ అంటే ఆమెలో తల్లిని చూసుకోవడం కష్టం కదా. అంతకన్నా ముఖ్యమైన సమస్య అన్నాళ్ళు వాళ్ళ నాన్నతో ఉన్నాడు అబ్బాయి, వాళ్ళిద్దరే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ నాన్నని వదలాలి, వాళ్ళ నాన్నకి వదిలేసి అంటే వాళ్ళ నాన్నని పంచుకోవాలి మీతో, ఈమెతో. అది కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ముందు ఈ అబ్బాయితో మాట్లాడారు వాళ్ళ నాన్న నిజమే, అప్పుడు ఓకే అన్నాడు. కానీ ప్రాక్టికల్గా వచ్చే సమస్యలు ఇలాగే ఉంటాయి. ఈ అమ్మ నాన్నలు ఇద్దరూ కలిసి, నాన్న కొత్తగా వచ్చిన ఆవిడతో కలిసి బయటికి వెళ్ళడం, తర్వాత వాళ్ళిద్దరూ చనువుగా ఉండడం, ఇవన్నీ ఆ టీనేజ్లోకి వస్తున్న ఆ అబ్బాయి మీద కొంచెం ఒత్తిడి పెంచుతున్నాయి. అదికాక ఆ వయసులో ఉండే హార్మోన్ల సమస్యలు కూడా అధికంగానే ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇవిడ ముందు తల్లిగా కాకుండా మామూలుగా ఒక ఫ్రెండ్లా ఉండాలి అబ్బాయితో. అతని ఇష్టాలు, స్నేహితులు ఇవన్నీ తెలుసుకుంటూ ఉండాలి. నెమ్మదిగా చాలా ఓపిగ్గా ఉండాలి. అలాగే అబ్బాయి ఇంట్లో ఉన్నంతసేపు తండ్రితోనే ఎక్కువ సమయం గడిపేలా చూడాలి. అతని అభిరుచులను గమనించాలి. వాళ్ళ స్నేహితులను పిలిచి చిన్న చిన్న పార్టీలు ఇవ్వాలి. చదువులో ఎంకరేజ్ చేయాలి. ఒక స్నేహితురాలిగాను తల్లిగాను కూడా ఆదరాభిమానాలు అందించాలి. ఇదంతా చాలా ఈజీగా అయిపోతుందని ఎవరు చెప్పట్లేదు, టైం పడుతుంది. దానికి సిద్ధపడి మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ప్రయత్నిస్తూ పోవాలి. అప్పుడే మార్పు సాధ్యమవుతుంది. సో ఇటువంటి వివాహాలు చేసుకునేటప్పుడు ముందే ఆ పిల్లలతో కొంత సాన్నిహిత్యం, వాళ్ళతో మాట్లాడడం, కొంచెం ఓపెన్గా మాట్లాడడం, ఇవి ఇటువంటి వంటివి చేస్తే
వాళ్ళు కూడా కొంచెం సిద్ధపడతారు మెంటల్గా. అలాగే వచ్చే వాళ్ళతో కొంచెం స్నేహంగా ప్రేమగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇది ఈనాటి ఎపిసోడ్. తిరిగి వచ్చే వారం మరో ఎపిసోడ్తో కలుద్దాం.